అదే విధంగా హరికృష్ణ గారు కూడా వేదికగా రావాల్సింది ఆహ్వానిస్తున్నాం. హరికృష్ణ గారు, హరికృష్ణ గారు కూడా వేదికగా రావాల్సింది ఆహ్వానిస్తున్నాం. స్వాగతం ఇద్దరిని మరి స్వాగతంగా ఆహ్వానిస్తూ బొకే వ్యవస్థగా కోరుచున్నాం. తూర్పుగోదావరి జిల్లా కరీంనగర్ కొల్లవరం తెలుగు గారు వేసుకోవడం సంబంధిస్తున్నాం. వీరికి జగటాల దుర్భోగాన్ని మూలమానంతో సత్కార దోషంగా మారుస్తున్నాం. అమలాపురం పార్లమెంటరీ కన్వీనర్ అయినటువంటి ఢిల్లీ రాజ్కుమార్ గారు వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వీరికి అప్రూప్ పసుపు వచ్చేవలసిందిగా కోరుతున్నాం. ఈస్ట్ గోదావరి కో కన్నర్ అయినటువంటి
వెల్ రాజశేఖర్ గారు కూడా వెళ్ళి రావాల్సి కోరుతున్నాం. కాకినాడ పార్లమెంటరీ కన్వీనర్ అయినటువంటి నత్తల త్రిమూర్తి గారు కూడా వేదిక మీద రావాల్సింది ఆహ్వానిస్తున్నాం. రాజమండ్రి పార్లమెంటరీ కన్వీనర్ అయినటువంటి చింతారావు గారిని కూడా వేదిక మీద రావాల్సింది ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా చింతారామణ గారిని వేదిక మీద రావాల్సింది ఆహ్వానిస్తున్నాం. జేసీ ఈ కార్యక్రమాన్ని మన రాష్ట్ర జోన్ లెక్చర్ అయినటువంటి రాబో గారు నడిపించవలసిగా మరి కోరుతున్నాం. అందరికీ జయమే. ఒకసారి ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఈరోజు సమావేశం మొట్టమొదట 100 మందికి అనుకున్నాం, తర్వాత దాన్ని 150 చేశారు. రాత్రి ఫోన్ చేసి 250 నుంచి 300 వస్తారని చెప్పేసి మాకు అడవుడు చేశారు. ఈ అడవుడు చేస్తే మన మరి 2 జిల్లాలకి 1 జిల్లాకి కట్టినారే కానీ 2 జిల్లాల్ని బాయికి వేస్తూ అక్కడ ఇక్కడ తిరుగుతున్న ప్రభాకర్ గారికి చెప్పి అయ్యే 200 మంది వస్తారంట. నాకు అర్థం కావాలి అంటే ఏం పర్లేదండి, నేను ఉన్నాను ఇంటికొండన్నాను ఆయన అందరికీ జీవిత. ఈరోజు సమాజం ఎలా ఉందంటే మీ అందరికీ తెలుసు, మీరు ఊహించినట్టుగా సమాజం లేదు కాబట్టి, మీరు సమాజంలో అవమానం పడుతున్నారు కాబట్టి, మీరు అసమానత్వాన్ని ఎదుగుతున్నారు కాబట్టి దాన్ని మార్చాలని అనుకుంటున్నారు. అంటే ఎలా వెళ్ళాలనుకుంటారు దాన్ని మార్చాలంటే సమాజం అంటే మనుషులు, మనుషులతోనే సమాజం ఏర్పడదు. ఒకరిద్దరు కలిసి సంఘం ఏర్పడతారు, అలాగే అనేక మంది ఒక ఆలోచన కలిగిన సమాజం వ్యక్తులతో కలిసి సమాజం ఏర్పడతారు. అదే ఏలూరు పార్లమెంట్ కన్వీనర్ నిర్వహించారు, ఏలూరు పార్లమెంట్ కన్వీనర్ నాగేశ్వర గారు వెళ్ళి రావచ్చు. Yeah.
సర్వేలన్నీ ఓకే అని చెప్పడం, రాత్రి వరకు ట్యాక్ అయింది, ఇప్పుడు కూడా ట్యాక్ ఇస్తాను కదా, వస్తారు సార్ వచ్చేస్తారు, వీళ్ళు వస్తారు వాళ్ళు వస్తారు, ప్రయత్నం ఆయన అంత చేస్తారని నాకు తెలియదు చేస్తాను ఇప్పుడు. సో ఈరోజు వర్క్షాప్ మన నాయకులుగా తయారయ్యే సవాళ్ళనుకుంటున్నాం కాబట్టి ముందుగా కొత్త ఎక్కడ అవసరం ఒక సంఘం గురించి మనం వెళ్ళి మాట్లాడినప్పుడు ఆ సంఘం సంఘానికి ఒక సమావేశం ఏర్పాటు చేస్తే ఈరోజు మాకు 200 మంది మీరు వచ్చున్నారు. ఈ 200 మందిని కూర్చోబెట్టి ఆర్గనైజ్ సంబంధించిన నేను వచ్చి నాకు నచ్చిన మాట్లాడకపోతే ఆ శ్రమ అంతా ఉండదు. అంతేకాకుండా మీరందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ సంఘాన్ని నేను మాట్లాడే తీర్పును బట్టి ఎస్సెస్ చేస్తాను. అలాగే గ్రామంలో మండలంలో నియోజకవర్గంలో అంబేద్కర్ సీనియర్ మిషన్ అనేది వచ్చింది, మన దళిత జీవితాన్ని మాట్లాడుతుంది సునీల్ కుమార్ గారు అయినా రావడం జరిగింది. ఆయన మేమంతా పనిచేస్తున్నాము, మీరు రావాలి అని చెప్పేసి గ్రామ గ్రామంలో పిలుస్తూ ఉంటారు. గ్రామ సభ కూడా ఏర్పాటు చేస్తాం. ఏర్పాటు చేసినప్పుడు ఆ గ్రామ సభలో మీరు దగ్గర దగ్గర ఎంతో శ్రమించి ఊరు మొత్తం తిరుగుతూ ఉంటారు. మా నాన్న నేను వచ్చి అక్కడ వచ్చి నేనేం చెప్తున్నా నాకే అర్థం కాక మీకు చెప్పి నేను చే అక్కడ వచ్చిన వాళ్ళకి కూడా అర్థం కాని పరిస్థితి చెప్తే మన శ్రమ ఉండవడం కాకుండా మనం ఏ విషయాన్ని లక్ష్యాన్ని సమాజంలో తీసుకెళ్ళాలనుకుంటున్నా వాళ్ళు కూడా వేస్ట్ అవుతాం కాకుండా ఆ సంఘం మీద ప్రభావం అవుతాం. అంతేకాకుండా మీరు ఊహించినట్టే నేనైతే ఊహించలా మన సంఘం ఇంత గొప్పగా అభివృద్ధి చెందుతున్నాయి. 3 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయిన ఈ సంఘం ఈరోజు 13 జిల్లాల్లో పనిచేస్తుంది. సుమారు 5,000 గ్రామాల్లో కార్యకర్తలు కలిగి ఉన్నాయి. మరి ఆ సంఘాన్ని ప్రతి కార్యకర్త కూడా నాయకుడిగా తయారు చేయాలని పివి సునీల్ కుమార్ గారు ఆలోచన. చాలా మంది మిత్రులు అంటూ ఉంటారు, చాలా సంఘాలు మనం మీ అందరూ చూసే ఉంటారు. ఒక మంచి నాయకుడిగా ఎదుగుతున్నారంటే అప్పటి వరకు ఉన్న వ్యక్తే అతన్ని అణచివేసే పరిస్థితి, కొట్టివేసే పరిస్థితి, ఎదగనే పరిస్థితి కనిపిస్తాం. కానీ సునీల్ కుమార్ గారు ఏమనుకుంటున్నారంటే ఈ రాష్ట్రంలో ఎవరైతే నిజాయితీ కలిగిన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఆ కార్యకర్తలందరినీ కూడా కావాల్సిన టాలెంట్స్ని ఇంపార్ట్ చేసి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని నాయకులుగా తయారు చేయాలని సునీల్ కుమార్ గారు అనుకుంటున్నాను. అందుకనే ఈ వర్క్షాప్ నిర్వహించుకుంటున్నాం. ఈ వర్క్షాప్ గురించి మీకు ఆల్రెడీ కమ్యూనికేషన్ ఉండడం జరిగింది. అదేంటంటే మీకు 2 అంశం మీద ప్రిపేర్ అయ్యిందని గమనించండి. ఎవరైనా సరే వచ్చిన వాళ్ళు ఎవరు ఉంటే ఆ అంశం మీద మాత్రమే మాట్లాడాలి, అంతే తప్ప వేరే అంశాల గురించి జరగదు. మీకు 5 నుంచి 10 నిమిషాలు మాత్రమే సమయం ఇవ్వడం జరుగుతుంది. మన యొక్క ప్రోగ్రామ్ షెడ్యూల్ మీకు చెప్తాను. మొట్టమొదట మనం చూస్తూ నా పరిశీలన నా అవగాహన అనే అంశం మీద మాట్లాడాల్సి ఉంటుంది. 2వ అంశం దళితవాడ పంచాయతీ చారిత్రక ఆవశ్యకత, దళితవాడ పంచాయతీ అవసరం చారిత్రక ఆవశ్యకత. ఈ 2 అంశాల మీద మీరు ప్రిపేర్ అయ్యండి. ఈ 2 అంశాల మీద మీరు మాట్లాడాల్సిందని చెప్పేసి కోరడం జరిగింది. అందులో భాగంగానే మీకు కావాల్సిన మెటీరియల్ కూడా మేము అందించడం జరిగింది. మీకు సాఫ్ట్ కాపీని మీ వాట్సాప్లో పంపడం జరిగింది. అలాగే కొంతమందికి డైరెక్ట్గా ఎక్కువ అనే పుస్తకాన్ని ఇవ్వడం జరిగింది. అలాగే అధ్యక్ష స్పీచ్లు కానీ నా స్పీచ్లు కానీ యూట్యూబ్ ద్వారా మీకు అందించే కార్యక్రమం కూడా చేయడం జరిగింది. కాబట్టి మీకు ఇచ్చిన సమయంలో ఇక్కడ ఏంటంటే మీరు మాట్లాడే సామర్థ్యం ఉందా లేదని ఐడెంటిఫై చేయడం ఒకటి, మీరు ఇంకా మెరుగు కడ పెట్టుతా లేదని మేము గుర్తించడానికి తప్ప మీ చేత మొత్తం మాట్లాడిస్తానికి మాత్రం మీ వెనుక ఈ సమయం సరిపోతుంది. 2 మంది మాట్లాడాలంటే మరి ఒకసారి మాట్లాడలేదు కాబట్టి ఎవరికి కెపాసిటీ ఉంది ఐడెంటిఫై చేయడం, మళ్ళీ వాళ్ళకి ప్రత్యేకంగా వర్క్షాప్ నిర్వహించింది. మొన్న విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరంలో దగ్గర దగ్గర ఒక 170 మంది వరకు హాజరయ్యారు. అక్కడ ఒక 32 మందిని మనం గుర్తించడం జరిగింది. అలాగే ఈ రోజున వచ్చిన వాళ్ళు ఎవరైతే మాట్లాడే సామర్థ్యం ఉందో వాళ్ళు కూడా గుర్తించి ఆ 32 మంది ఇక్కడ ఉన్న 50 మంది ఇంకా ఎవరైనా ఉంటే మీ జిల్లాలో ఉన్న వాళ్ళు కూడా కలిపి ఒక ప్రత్యేకమైన వర్క్షాప్ని నిర్వహించడం కూడా జరుగుతుంది. సో ఈ విధంగా ట్రైనింగ్ ఇచ్చి మీలో ఉన్న కెపాసిటీస్ని పెంచి మీరు సమాజంలో పంపించి సమాజంలో మార్పు కోసం పనిచేయడమే అంబేద్కర్ సింగే వస్తున్నాం. ఆర్డినరీ థింగ్ ఉంటుందో ఆర్డినరీ థింగ్స్, ఎక్స్ట్రా ఆర్డినరీ థింగ్ ఉంటుందో ఎక్స్ట్రా ఆర్డినరీ. సాధారణ వ్యక్తులు ఉదయం వేస్తారు, జెండా మోస్తారు, కడతారు, వెళ్ళిపోతారు. ఎక్స్ట్రా ఆర్డినరీ థింగ్ నాగరికంగా కట్టకాలంలో జాయిన్ చేస్తారు, తల నుంచి వెంట్రుకల్లో నుంచి ఉంగరాలు వేస్తారు. ఎక్స్ట్రా ఆర్డినరీ థింగ్ కదా వాళ్ళు, మన ఎక్స్ట్రా ఆర్డినరీ థింగ్ కాదు అలానే ఆర్డినరీ థింగ్గా ఉంటారు.
సాధారణ వ్యక్తులు సాధారణ పనులు చేస్తారు, అసాధారణ వ్యక్తులు అసాధారణ పనులు చేస్తారు. కానీ ఒక సాధారణమైన వ్యక్తి అసాధారణమైన పని చేసినప్పుడు మాత్రమే విప్లవం అనేది మార్పు అనేది సాధ్యపడుతుందని చెప్పండి. సో ఈ రోజున ఒక సాధారణ వ్యక్తులుగా కార్యకర్తగా ఉన్నాం, ఈ రోజున ఒక అసాధారణమైన పని మనం చేయాలనుకుంటున్నాం. ఖచ్చితంగా మార్పు అనేది సాధ్యపడుతుంది. సో మార్పు అనేది సాధ్యపడుతుందని ఆశిస్తున్నాను. ముందుగా ఆయన రిక్వెస్ట్ రాష్ట్ర కమిటీ సభ్యులు మోహన్ గారు, ఈరోజు మనకి అలాగే చంద్రబాబు గారు, చంద్రబాబు గారు కూడా వేదికకు రావాలని కోరుతున్నాను. చంద్రబాబు గారి దగ్గరలో దగ్గర అనేటువంటి పుస్తకం గురించి నాకు 2 ఏళ్ల క్రితం రామబాబు గారు చెప్తే తెలిసి కలం తిరిగి రాష్ట్రంలో మొట్టమొదటి జిల్లా సమావేశం ఏకు సంబంధించి ఒంగోలులో జరిగింది. ఆ ముందు రోజు రాత్రి 8 గంటలకు అనుకుంటారు రామబాబు గారు ఫోన్ చేసి వేడి చేస్తామని ఒక మీ ఇద్దరు పుస్తకాలు ప్రింట్ చేసి సమయం తీసుకురావాలంటే మనకు అర్థం కాదు. మరి ఆ రోజు అన్ని ఏర్పాట్లు చేసుకొని నిద్రపోకుండా ఉదయాన్నే మళ్ళీ 5 గంటలకి మీ పుస్తకాలు కలెక్ట్ చేసుకొని ఆ ఒంగోలు మీటింగ్లో అందరికీ మరి ఇవ్వడం జరిగింది 200 పుస్తకం. తర్వాత నేను కూడా ఒక పుస్తకం ప్రింట్ తీసుకొని ఒకసారి చదివాను, తర్వాత మళ్ళీ రెండోసారి చదివాను. నేను రచయితలు కాదు, సంపాదకుడి కాదు, అలాగే సాహిత్య విమర్శకుడి కాదు. నేను ఈ రోజున మరి ఆ పుస్తకం గురించి మాట్లాడాల్సి వస్తుందని చెప్పి ఊహించలేదు. నాకు ముందుగా మానే రాంబాబు మీరు 2 పుస్తకం గురించి మాట్లాడారు. ఈ పుస్తకం ఎందుకు తెలిసినట్టుగా విశాలాపురంలో ఆదివారం అనుభవంలో 2014 మరి ప్రచురించబడింది. ఇక్కడ ఒక ఉన్నతాధికారి ఐపీఎస్ అధికారి అయ్యింది సాహసోపేతంగా వితౌట్ క్యాలిక్యులేటింగ్ ది కాన్సిక్వెన్సెస్ మాన్యశ్రీ పివి సునీల్ కుమార్ హ్యాస్ మూవ్డ్ ఫార్వర్డ్ ఇన్ పబ్లిషింగ్ ది వర్క్. ఎందుకు చెప్తున్నానంటే నేను
అసలు పరిణామాలు ఎలా ఉంటాయి అనేది ఆయన అంచనా వేసుకోలేదు. వేసుకోకుండానే దాన్ని ఒకసారి మీరు చూస్తే అది సాహసోపేతమే నిజమైంది. ఒక తీర్పు మీద అలా మాట్లాడటం అనేది చాలా తప్పు విషయం. అందుకనే సునీల్ కుమార్ గారు లాంటి వాడు మాత్రమే ఇలాంటి పనులు ఇలాంటి సంఘాలు స్థాపించి కమ్యూనిటీ కోసం పనిచేయగలరు అనేది స్పష్టంగా మనకి తెలుస్తారు. సరే ఈరోజు కూడా చాలామంది మన వాళ్ళు రచయితలు ఉన్నారు. వీళ్ళ ఆవేదనతో అనేక రచనలు చేస్తూ ప్రధాన పత్రికల్లో ప్రచురించమంటే వాళ్ళు రకరకాల సవరణలు చెప్పడం చూస్తాం. నాకు చాలామంది చెప్తారు ఒకసారి ఎడిటర్తో మీరు మాట్లాడండి ఆ లైన్ తీసేయమంటున్నాడు అని చెప్పి చెప్తే ఆశ్చర్యం వస్తాం. ఆ లైన్ ఎందుకు తీసేయాలి? మరి అలాంటి అందరినీ అంబేద్కర్ గారు మనకంటూ ఒక మీడియా ఉండాలని పత్రికలు ఉండాలని చెప్పి ఆలోచన చెప్పడం జరిగింది. సరే మనం 200 పుస్తకంలోకి వెళ్తే 200 పుస్తకం ప్రధానంగా 1991 ఆగస్టు 6 జరిగినటువంటి ఒక దారుణమైనటువంటి ఘటన నేపథ్యంలో వచ్చినటువంటి మన రచన. అది ఒక వార్తా కథనం కాదు, లేకపోతే మరొకటి కాదు. అది ఒక ప్రత్యేకమైనటువంటి శైలిలో రాయబడినటువంటి ఒక కథ. కథ రూపంలో చెప్పడం అనేది ప్రత్యేకమైందని చెప్పి మీరు ఆ పుస్తకంలో చూస్తే చాలామంది విశ్లేషకులు చెప్పడం జరిగింది. వాటిలో మీ అందరూ తెలిసినటువంటి పాటి మాధవరావు గారు చెప్పారు ఇది రూట్స్ అనేటువంటి అలెక్స్ స్టేలీ రాసినటువంటి దానికన్నా గొప్పది. అసలు రూట్స్ పుస్తకం మీరు చదివితే నిజంగా చివరిదాకా మనం దాన్ని ఆపకుండానే చదువుతాం. ఒక బానిస సంబంధించినటువంటి కథ, అది 3 తరాలకు సంబంధించినటువంటి కథ. అలాంటి దానికి మించినటువంటి కథని మనం మన అధ్యక్షుడు మాన్యశ్రీ పి సునీల్ కుమార్ గారు రాయడాన్ని చూసాం. ఈ దీంట్లో అంటే చాలా లెంగ్తీగా ఉంది, మరి చెప్పాలనుకున్నది కూడా. మరి నాకైతే అంతసేపు సమయం రామబాబు గారు ఇస్తారో తెలియదు. దీనిలో సునీల్ కుమార్ గారు మీరు అంటే చదివిన వాళ్ళు కాక ఒకసారి వింటే నాకు చాలా అనేకమైనటువంటి వ్యక్తీకరణ కనపడతాయి, ఆగ్రహం కనపడతాయి, బాధ, తర్వాత ఒక రకమైనటువంటి జోసఫ్ అనేటువంటి ఆయన చేత లాస్ట్లో మాట్లాడించినటువంటి మాటలు. నేనేం చెప్తానంటే యు రీడ్ ద బుక్, రీడ్ బిట్వీన్ ద లైన్స్, ఆకలింపు చేసుకుని చదువు. చదివితే జోసఫ్ లాస్ట్లో నా కొడుకు ముఖాన్ని పట్టుకొని నేను బాధపడ్డానని చెబుతున్నప్పుడు మీ కళ్ళం నీళ్ళు రావాలి. కళ్ళం నీళ్ళు వస్తే ఆటోమేటిక్గా ఫస్ట్ నుంచి చదివితే కాలక్షేపం కోసం చదివితే రావు, మధ్యలో కోపం వస్తుంది మనకి. అంటే ఇన్ని రకాల ప్రక్రియల్ని, కళా ప్రక్రియల్ని కళాత్మకంగా చెప్తారు. హాస్యం హాస్యం కూడా కనిపిస్తుంది దాంట్లో. మీరు ఒకసారి చూస్తే చాలామంది ఆధిపత్య కులాలు రాజ్యాన్ని నియంత్రిస్తూ అట్లాగే కాంట్రాక్టులు వ్యాపారాలు చేస్తూ డబ్బులు సంపాదించి, మరి డబ్బులు సంపాదించిన వ్యక్తి లక్ష్మీదేవి ముందు ఎంతటి వాడైనా ఆలోచిస్తాడు అనేదానికి సునీల్ కుమార్ గారు రచన ఏం చెప్పారంటే అంబానీ దగ్గర కూడా ప్రధానమంత్రులు కూడా తల ఉంచడానికి చెప్పారు. ఇక్కడ ఒక మాట మాట్లాడతాను, లక్ష్మీదేవి ముందు అంబానీ లాంటి వాడు కూడా తల ఉంచుతాడు, నడువు ఉంచుతాడు, ఇంకా ఏదైనా ఉంచుతాడు అని చెప్పింది. మీకు చదివితే నవ్వు వస్తుంది, ఇక మరి అర్థమైపోలేదు నాకు. ఇంకా ఏదైనా ఉంచుతాడని లక్ష్మీదేవి. సరే మనం సహజంగా ఏంటంటే ఒక సంఘటన జరిగినప్పుడు సునీల్ కుమార్ గారి మాట్లాడి మంది ఒక సంఘటన జరిగినప్పుడు మనం వెంటనే రోడ్డు మీదకి వస్తాం, ఒక 4 రోజులు ఉద్యమం చేస్తాం, అంతటా మర్చిపోతాం. 1991 ఆగస్టు 6 నేను బిఎస్సి మొదటి సంవత్సరం చదువుతున్నాను జనాలు పక్కన చిత్తూరులో. సరే జరిగింది బాధపడటం, క్షోభకు గురయ్యాం, నిస్సహాయత, నిర్లిప్త, ఏమి చేయలేనటువంటి పరిస్థితి, నిరాశ. సహజంగా కొన్ని సంవత్సరాలకు మర్చిపో అలా మర్చిపోవడం వచ్చేది.
1991లో జరిగింది. 2014లో ఆ సంఘటనని అలాగే ముద్ర వేసుకొని తీర్పు ఏమొస్తుందో చూద్దాం. నా కమ్యూనిటీకి లాభం అంటే న్యాయం జరుగుతుందో లేదో చూద్దాం అని ఎదురు చూసి న్యాయం జరగకపోయేటప్పటికీ తన బాధనంతటిని ఆవేదనంతటిని పుస్తకం రూపంలో రెండు పాత్రల చేత నేర్పుగా చాలా కళాత్మకంగా వ్యక్తీకరించినటువంటి గొప్ప రచయితగా మనం సునీల్ కుమార్ గారిని చూడవచ్చు. దీనిలో రాజ్యం విఫలమైందా, రాజ్యం అంటే స్టేట్ గవర్నమెంట్, రాజ్యం విఫలమైందా లేకపోతే న్యాయ వ్యవస్థ విఫలమైందా మనం చదివితే మనకు అర్థమవుతుంది. మరి జోసఫ్ గారి చేతే, జోసఫ్ అని ఆయన చేతే ఆయన మరి ఉమ్ము వేయిస్తారు లాస్ట్లో మీరు చూడండి. చదివినట్టు చాలామంది అందుకని చెప్పి సునీల్ కుమార్ గారు మరి సహజంగానే ఒక ఐపీఎస్ అధికారిగా ట్రైనింగ్లో శిక్షణలో ఉన్నప్పుడు వాళ్ళకి ఏం చెప్తారంటే మానవ హక్కులు ఉల్లంఘన ఇలాంటి నేపథ్యంలో మనం ఏం చేయాలి అని. సునీల్ కుమార్ గారు పొందినటువంటి శిక్షణ తర్వాత ఇలాంటి ఒక ఘోరమైనటువంటి అకృత్యం హత్యాకాండ జరిగితే ఎటువంటి మరి ఒక న్యాయపరమైనటువంటి తీర్పు అవుట్కప్ రాకపోతే సహజంగానే మానవ హక్కుల ఉల్లంఘనకి మరియు న్యాయానికి మధ్య జరిగినటువంటి సంఘర్షణ ఆయనలో జరిగినటువంటి సంఘర్షణగా వ్యక్తీకరించబడింది ఈ ఇద్దు అనేటువంటి కథ. దీనిలో మనం చూస్తే ఒక చోట చెప్తాం ఈ ఈ దేశంలో ఎంత ఘోరంగా మరి కుల వ్యవస్థ వేళ్ళూనుకుని పోయిందని మనుధర్మశాస్త్రం గురించి చెప్తారు ఒక చోట. మనుధర్మశాస్త్రంలో కుల వ్యవస్థ ఎలా ఉంది, మరి ఆ రోజున కుల వ్యవస్థ రామరాజ్యంతో కుల వ్యవస్థ ఎలా సంబంధాన్ని కలిగి ఉంది. రామరాజ్యం అనగానే ఒక సంక్షేమ రాజ్యం అని అనుకుంటాం మనం, కానీ మరి ఈరోజు ఉన్నటువంటి రామరాజ్యం ఏ రామరాజ్యాన్ని మనం కోరుకున్నాం? గాంధీ ఏ రామరాజ్యాన్ని కోరుకున్నాడు? ఈ రామరాజ్యాన్ని కుల కంపు కొడుతున్నటువంటి రామరాజ్యాన్ని, అణగారినటువంటి వర్గాల వారికి న్యాయం జరగినటువంటి రామరాజ్యాన్ని మనం ఇలాంటి వాటిని చూస్తాం. మా ఆధిపత్య కులాలకి ఈ మాట కూడా మనం ఎక్కడొక చోట మీకు కనిపిస్తూ ఉంటుంది, వాటిని వెతికి పట్టుకోవాలి మనం. ఏంటంటే ఆధిపత్య కులాల వాళ్ళు రిజర్వేషన్ల మీద పడి ఏడుస్తుంటే వాళ్ళకి డొంకదారిన వచ్చేటువంటి దొడ్డిదారి వచ్చేటువంటి కొన్ని రిజర్వేషన్లని ఆయన ఎత్తి చూపించారు. మీరు ఒకసారి గమనించండి ఏంటంటే ఈ మను ధర్మశాస్త్రం ప్రకారం వాళ్ళు ఏం చేయాలనుకుంటారంటే క్రికెట్లో 11 మంది ఉంటే 6 బ్రాహ్మణుని చొప్పించగలరు. మొన్న ఈ మధ్య ఖచ్చితంగా 4 రోజుల క్రితం టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ఎడిటోరియల్ రాశారు. ఎడిటోరియల్లో ఖచ్చితంగా మీరు చూస్తే కొన్ని వార్తాపత్రికలు ఎక్కడొక చోట ఒక లైన్ రాసేస్తాయి. ఏంటంటే ఆ ఎడిటోరియల్ ప్రపంచంలో 1300 యూనివర్సిటీల్ని మరి అంచనా వేసి అక్రెడిటేషన్ ఇచ్చి వాళ్ళు ర్యాంకులు ఇచ్చారు. ఇస్తే top 300 యూనివర్సిటీల్లో భారతదేశంలో ఒక్క యూనివర్సిటీ కూడా లేదు. దీనికి కారణం అంట రిజర్వేషన్ అని అది రాస్తారు. మరి 300 యూనివర్సిటీల్లో ఒక్క యూనివర్సిటీ కూడా భారతీయ యూనివర్సిటీ లేకపోతే రిజర్వేషన్కి కారణం అన్న టైమ్స్ ఆఫ్ ఇండియా వాడిదే, టైమ్స్ గ్రూప్ వాడిదే, బెన్నెట్ యూనివర్సిటీ ఉంది. బెన్నెట్ యూనివర్సిటీ ఎందుకు లేదు 300? అక్కడ ప్రైవేట్ యూనివర్సిటీ అది మరి రిజర్వేషన్ లేవు. అక్కడ ప్రపంచకప్ క్రికెట్ మనం గెలవలేదు, మరి దానిలో దళితులు ఎవరు లేదు, రిజర్వేషన్ ఏమి లేవు, ఎందుకు గెలవాలి? 130 కోట్ల భారతదేశంలో మరి ఎన్ని పథకాలు ఒలింపిక్స్లో మనకి వస్తాయి? అక్కడ రిజర్వేషన్ అంటే మీకు ఒక పుస్తకం పేరు చెప్పి సునీల్ కుమార్ గారి నేపథ్యం అంటే ఆయన ఎలా ఆలోచిస్తారనే దాని గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఈ ఎసెన్షియల్ అంబేద్కర్ అనేటువంటి ఒక పుస్తకం బాలచంద్ర ముంగేకర్ అని ఆయన రాశారు. ఆయన అంబేద్కర్ గారు రాసిన అన్ని పుస్తకాలు చదివి 1750 పేజీలను పట్టుకొని వీటిల్లో నుంచి ఎక్స్ట్రాక్ట్ తీసి ఒక రివ్యూ పుస్తకం రాశారు, రివ్యూ బుక్ అంటారు. ఆ పుస్తకంలో ఆయన అంబేద్కర్ గారు అంట ప్రతిదీ సోషల్ ఆర్డర్ గురించే సెర్చ్ చేసి
సోషల్ ఆర్డర్ ఇంట్రడ్యూస్ ఏ పుస్తకాలు చదివిన సోషల్ ఆర్డర్ సామాజిక క్రమం గురించి సామాజిక నిర్మాణం గురించి రాయడానికి ప్రయత్నం అంటే ఎంతగా ఆయన మనసులో కుల వివక్ష కులతత్వం మరి ఎంత ప్రభావితం చేసిందో మనం చూస్తే అదే పరిస్థితిని సునీల్ కుమార్ గారితో మనం చూడవచ్చు. మరి అంబేద్కర్ గారు ఏమంటారంటే పవర్ బిహైండ్ విచ్ దెర్ ఈజ్ నో కాన్షియస్నెస్ ఈజ్ నో పవర్ అని చెప్తారు. నీకు నేను అధికారాన్ని ఇచ్చాను, నీకు చదువుకోవటానికి అవకాశం లేదు. మనుధర్మ శాస్త్రం ప్రకారం నీ బతుకు ఏంటంటే, నీ బతుకు ఏంటంటే శవాల మీద కప్పేటువంటి గుడ్డలు నువ్వు తొడుక్కోవాలి. నువ్వు బయటికి చెంబుకి వెళ్ళినా కూడా మట్టి చెంబు తీసుకెళ్ళాలి, మెటల్ చెంబు తీసుకెళ్తాను. నువ్వు చదువుకోవటానికి లేదు, నువ్వు జ్ఞానం సముపార్జన చేయడానికి లేదు, అలాంటి బతుకు లేదు. నీకు నేను ఉందాతనంతో కూడినటువంటి ఒక బతుకుని ఇచ్చాను. బతుకుని ఇస్తే మీరేం చేశారు? నన్ను మోసం చేశారు. అధికారం ఇస్తే నీ వాడి వైపు చూడనటువంటి నీకు స్పృహ లేనటువంటి అధికారం అధికారమే కాదు అని అంబేద్కర్ గారే చెప్తారు. ఆయన మాటల్లోనే చెప్పండి, పవర్ బిహైండ్ విచ్ దెర్ ఈజ్ నో కాన్షియస్నెస్ ఈజ్ నో పవర్. మరి ఎంతమంది ఉద్యోగులు అధికారులు జిల్లా స్థాయి ఐపీఎస్ ఐఏఎస్ వీళ్ళందరూ ఉన్నారు, ఎంతమందికి అలాంటి స్పృహ ఉంది? ఆ స్పృహ ఉండబట్టే సునీల్ కుమార్ గారు మరి తన వ్యక్తీకరణని తన ఆలోచనలు తన బాధని ఈ పుస్తకంలో చెప్పడాన్ని మనం చూడవచ్చు. సరే, కులం మరి ఎంతగా మనల్ని ప్రభావితం చేస్తుందని సునీల్ కుమార్ గారు ఆలోచించారు అనే దాన్ని మనం దానిలో చూస్తూనే కుల వ్యవస్థ పల్లెటూళ్ళలో ఎలా గిరిగీసుకుని ఎవడి ఎవడి కుల వృత్తి వాడే చేసుకోవాలనేటువంటి గిరులు ఎలా ఏర్పరచబడ్డాయి అనే దాన్ని ఆలోచన చేసి అంబేద్కర్ గారు ఒక మాట అంటారు. ఏంటంటే, క్విట్ లివింగ్ ఇన్ విలేజెస్ అండ్ మూవ్ ఓవర్ టు అర్బన్ ఏరియాస్. పట్టణాల్లో కలిసి సహజంగా మీకు తెలుసు, పట్టణాల్లో కుల వ్యవస్థ కొంత తక్కువ ఉంటుంది కానీ కొంత తక్కువ. దాన్ని చంద్రబాబు ప్రసాద్ గారు చెప్తాడు, డీ సెగ్రిగేషన్ బిగిన్స్ ఇన్ అర్బన్ సెటప్ అంట. నిజమే, మేము కూడా పట్టణంలో ఉన్నాం, మన పక్కింటోడు ఆ పక్కింటోడు ఎవడు ఏమిటో తెలియదు. సహజంగా కొంత వివక్ష నుంచి తప్పించుకున్నాం. అంబేద్కర్ గారు నిజమే, అదంతా పల్లెటూళ్ళకి వెళ్తుంది. ఎంత పెద్ద ఉద్యోగం చేసినా కూడా నీకు కుల వివక్ష ఎరా అని పిలుస్తారు. మరీ పెద్ద ఉద్యోగాలు లేకపోతే లాండ్ ఆర్డర్ ఉద్యోగాలు అలాంటివి అయితే తప్ప సహజంగా మామూలుగా పిలవరు, ఎవరే అనే పిలుస్తారు. ఒక ఒక పోలీస్ అధికారి మా ఊర్లో, నాకు కొత్తగా ఉద్యోగం వచ్చినటువంటి కొత్తలో, ఊర్లో వాళ్ళ ఇంట్లో ఫోన్ పెట్టించుకోవాలనుకున్నాడు. టెలిఫోన్ పెట్టించుకోవాలి, దూరంగా ఉన్నారు పిల్లలు, మంచిదే కదా ఫోన్ పెట్టించుకుంటే అనుకున్నాను నేను. కాదయ్యా, ఊళ్ళో వాళ్ళు ఏమని అనుకుంటారేమో అది పరిస్థితి, ఎలా ఫోన్ పెట్టుకున్నావే అని అంటారేమో. అలాంటి పరిస్థితుల్ని మనం మన తూ పుస్తకంలో ఎలా నీకు సలోమాన్ రాజు గురించి చెప్తాడు, నీకు అయినోళ్ళ పిల్ల కావాల్సి వచ్చిందా అని చెప్పి వాడిని అది దృష్టిలో పెట్టుకొని ఆ హత్యాకాండ జరిగినట్టుగా మనం చూస్తాం. సో సోషల్ ఆర్డర్ విలేజెస్లో ఎలా ఉందనేది మరి అందరం పట్టణాలకు వెళ్ళిపోతే వాట్ అబౌట్ విలేజెస్, దాన్ని ఆలోచించారు కొత్తగా సునీల్ కుమార్. అందుకనే మనవాడ మన పంచాయతీ మన పాలన, మనం మన బతుకుల్ని మార్చుకోవడానికి ఇది మార్గం. ఎందుకంటే ఏమంటారంటే ఒక ఒక ఆయన అంటాడు, ఎలా కెనాట్ మేక్ ఎ మ్యాన్ లవ్ మీ బట్ ఇట్ ప్రివెంట్స్ హిమ్ ఫ్రమ్ లించింగ్ మీ అని చెప్తారు. పల్లెటూళ్ళలో చట్టం ఏం చేస్తుందంటే చట్టం మిమ్మల్ని కనీసం చంపకుండా చేస్తుంది, అంతేకాని వాడు వచ్చి నేను కౌలించుకొని నిన్ను ప్రేమించడానికి వాడికి ఏమి ఇష్టం ఉండదు. చట్టంలో వారే వాడిని వెళ్ళి కౌలించుకో ప్రేమించు అని చెప్పి ఏమి ఉండదు, కనీసం నేను చంపకుండా చేస్తుందని చెప్తు. అలాంటి చట్టాన్ని మనకు అంబేద్కర్ గారు ఇచ్చారు. ఇంకా దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరాన్ని మరి ఆలోచిస్తున్నాను సునీల్ కుమార్ గారు. ఎవడో దయాదాక్షిణ్యాల వలన నీకు ఉన్నటువంటి ఇనీక్వాలిటీ పోదు, కేవలం పాలసీ ద్వారానే నీ ఇనీక్వాలిటీ పోతుందని చెప్పి మహానుభావులు చెప్తా ఉన్నారు. దాన్నే సునీల్ కుమార్ గారు చెప్తారు ఏంటంటే, నువ్వు మనవాడ మన పంచాయతీ చట్టబద్ధంగా సాధించుకుంటే, ఆల్రెడీ మనం సబ్ప్లాన్ సాధించుకున్నాం, సబ్ప్లాన్లో ఉన్నటువంటి నిధులు సరిగా ఖర్చు పెట్టకపోవడం వలన దారి మళ్ళటం వలన
మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించుకోలేకపోతాం. అందుకనే సునీల్ కుమార్ గారు, నా పంచాయతీ నాకు ఇస్తే నా నిధులు నాకు వస్తాయి, నేను నా ఇష్టం వచ్చినట్టు నా ఏరియాలో నేను ఖర్చు పెట్టుకుంటాను, దిస్ ఈస్ కాల్డ్ పాలసీ. జనరాసిటీ కెనాట్ సాల్వ్ యువర్ ఇన్ఈక్వాలిటీ, జనరాసిటీ ఈజ్ నాట్ ఎ సబ్స్టిట్యూట్ ఫర్ జస్టిస్ అని అంటారు. జస్టిస్ అనేది అంటే జనరాసిటీ అంటే ఎవడో దయాదాక్షిణ్యం. దయాదాక్షిణ్యం అనేది నీకున్నటువంటి నీకు వచ్చేటువంటి న్యాయానికి ప్రత్యామ్నాయం కాదు. ఓన్లీ పాలసీ ఈజ్ ది సబ్స్టిట్యూట్ ఫర్ జనరాసిటీ. నీకు న్యాయాన్ని తీసుకొచ్చేది కేవలం పాలసీ మాత్రం. పాలసీ తెచ్చుకో, చట్ట పద్ధతి తెచ్చుకో. తెచ్చుకుంటే చచ్చినట్టు వాడు ఇవ్వాల్సి వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో దారి మండించడానికి వీల్లేదు అని ఆలోచన ఎంతగా ఆలోచిస్తున్నటువంటి మేధో సంఘం అంబేద్కర్ సింగ్. ఎన్నో సంఘాలను మనం చూసాం, ఎవరిని విమర్శించలేదు, కానీ చాలా సంఘాలను చూసాం, రకరకాల మాటలు. ఈరోజు కూడా అంటే ఇంతగా ఇంతగా ఎంతమంది, మరి ఇంతమంది ఉన్నారు ఇక్కడ, ఎంతమంది రోజంతా ఎన్ని గంటలు కష్టపడతారో వాళ్ళ వృత్తులు నిర్వహించుకుంటూనే, మరి వాళ్ళ పనులు చేసుకుని ఉద్యోగాలు చేసుకుంటా, మరి ఇన్ని రకాలుగా ఆలోచిస్తూ కమ్యూనిటీ గురించి, మరి కమ్యూనిటీని అభివృద్ధి చేయాలని చెప్పి అనుకోవడం మరి గొప్ప విషయం. అంబేద్కర్ సింధియా మిషన్ ఈ పనులన్నీ మన కోసం చేస్తుందనే విషయాల్ని మనం గమనించాలి. సరే, ఈ పుస్తకంలో మనం ఇలా చూసాం, మాలా మాదిగలకు ఎందుకురా రాజకీయాలు, గొడవలు, మంత్రి పదవులు, ఎమ్మెల్యే పదవులు. ఆ పుస్తకంలో మీరు చదవండి, ఉంది ఏంటంటే అవి చాలా కష్టంతో కూడుకున్న పనులు, మీరు చేయలేరు, ఆ బాధ అంతా ఆ రోతంతా మేము పడతాం, మీకెందుకురా అని రాశారు. అది ప్రత్యక్షంగా చూసారా మీరు ఎక్కడన్నా, గుర్తుందా మీకు? ఎస్, వెరీ గుడ్. అది నేను ఈ పేరు చెప్పలేదు, అవసరం లేదు. మీకెందుకురా ఈ గొడవలు అని ఒక ఆయన. అందుకనేనయ్యా, మీకు చిన్న చిన్న పదవులు, చిన్న చిన్న మంత్రి పదవులు మీకు వెదజల్లుతున్నాం, వాటితో పక్కన మీరు పెద్ద పెద్దవి చేయలేరు, హోమ్ మంత్రి అట్లాంటివి చేయలేరు అని చెప్పినటువంటి పరిస్థితుల్ని ఈ రాష్ట్రంలో 13 జిల్లాల్లో శ్రీకాకుళం చిత్తూరు దాకా మరి మార్చగలిగినటువంటి శక్తినిచ్చినటువంటి ఏకైక సంఘం అంబేద్కర్ సింధియా. రామ్మావు గారే ఒకరోజు చెప్పారు, వైఎస్ఆర్సీపీ ప్లేమరీలో అంబేద్కర్ సింధియా మిషన్ గురించి చర్చించుకుంటున్నారు, విజయసాయిరెడ్డి గారు ప్రస్తావించారు, సునీల్ కుమార్ గారు ఒక సంస్థను స్థాపించారు, సంస్థ శరవేగంగా 13 జిల్లాల్లో విస్తరిస్తుంది, వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో మనం ఉపేక్షించడానికి వీలు లేదు, వాళ్ళని పట్టించుకోవాలి, లేకపోతే మనకు దెబ్బ తగ్గుతుంది అని చెప్పి మాట్లాడుకున్నారు అని చెప్పి సమీక్ష. దాని పర్యవసానం ఏంటంటే, పాదయాత్రలో టంగుటూరు, ప్రకాశం జిల్లా టంగుటూరు దగ్గర ఎంఆర్పిఎస్ వాళ్ళు వినతి పత్రం ఇచ్చారు ఆ పార్టీ అధ్యక్షుడు, దాన్ని టచ్ కూడా చేయలేదు. ఆ జిల్లా వాళ్ళు చెప్పింది టచ్ కూడా చేయలేదు. వెన్ సుప్రీం కోర్ట్ ఇట్ సెల్ఫ్ జడ్జ్డ్ దట్ దిస్ ఈజ్ నాట్ కాన్స్టిట్యూషనల్, హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ మీ టు డూ దిస్ అని అన్నాడు. సుప్రీంకోర్టు ఏం చెప్పిందయ్యా మీకు, 2004 తీర్పు చూస్తే సుప్రీంకోర్టు కొన్నిసార్లు మనకు కూడా మంచి తీర్పులు వస్తాయి. ఆ తీర్పులో సుప్రీంకోర్టు జడ్జీలు ఆధిపత్య కులాల వాళ్ళైనా సరే ఏం చెప్పారంటే, షెడ్యూల్డ్ కాస్ట్ ఆర్ ఎన్ ఇండివిజిబుల్ గ్రూప్ ఆఫ్ కాస్ట్, యూ కెనాట్ డివైడ్ దెమ్ ఇంటు సబ్ గ్రూప్స్. అది చెప్పారు. ఎందుకో తెలుసా? ఆ ఫిలాసఫీ ఎవరిదంటే అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు ఏం చెప్తారంటే, స్టే యునైటెడ్, కలిసి ఉండండి, అన్లెస్ యూ స్టే యునైటెడ్ సో మెనీ అట్రాసిటీస్ విల్ హ్యాపెన్ టు యూ. ఎందుకంటే చాలా అకృత్యాలు ఎందుకు జరుగుతాయి, మిమ్మల్ని విడదీస్తే సంఘటితత్వం లేదు, వివక్ష కానీ మరి దాడులు కానీ అకృత్యాలు కానీ ఇవన్నీ జరగటానికి కారణం ఏంటంటే విడదీయడం. సో అందుకనే అంబేద్కర్ గారి ఫిలాసఫీని ప్రనౌన్స్ చేస్తూ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, వీళ్ళని విడదీయరాదు, ఎందుకంటే విడదీస్తే వీడు పాపం వీళ్ళ మీద జరిగే దాడులు ఎదుర్కోలేదు అని చెప్పి చాలా చాలా విషయాలు. ఇలాంటి విషయాలు మనం ఎక్కడైతే మన ఏం మీటింగ్లు పెడతామో పల్లెటూరులో, అక్కడ ఉన్నటువంటి సభ్యులు ఆ సమూహానికి సరిపోయినట్లు మాట్లాడాల్సిన అవసరం ఉంది. మొన్న విశాఖపట్నంలో పెట్టారు ఇలాంటి స్పీకర్స్ సదస్సే, ఈరోజు ఎక్కడ పెట్టారు, నిన్న ప్రకాశం జిల్లాలో జిల్లా ఇన్ఛార్జి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, అన్న మాకు కూడా ఒకటి కావాలి ఇలాంటిది, మాట్లాడటం రావట్లేదు, నేను రాత్రి మీటింగ్లో చూశాను,
పాపం తడబడుతున్నారు, మాట్లాడలేకపోతున్నారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఉద్దేశి వాళ్ళకు తగ్గట్టుగా వాళ్ళ స్థాయిలో మాట్లాడేటువంటి ఒక మేరకు రావాల్సిన అవసరం ఉంది. అది రావట్లేదు. అప్పుడేమంటే జనం మధ్యలో వెళ్ళిపోతారు, మనం ఫెయిల్ అవుతాం. సో అది జరగకూడదు. మనం ముందే వాళ్ళ నాడిని పట్టాలి. ఎలాంటి వాళ్ళు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారా లేకపోతే చదువుకోని వాళ్ళు ఉన్నారా, స్త్రీలు ఉన్నారా పురుషులు ఉన్నారా, ఇవన్నీ చూసుకోవాలి. దానికి తగ్గట్టుగా మాట బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి సరిపోయినట్టుగా మాట. సో అవన్నీ మనం గమనించుకోవాలి. అందుకని ఎలాంటి మరి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అవసరమే. తర్వాత మనం హత్యాకాండ చుండూరు నేపథ్యంలో జరిగినటువంటి వస్తువు గురించి చెప్పుకుంటూ ఏం చెప్తారంటే, సునీల్ కుమార్ గారు ఎందుకు వీళ్ళన్నా చచ్చిపోయారు, ఎవరు చంపారు, తీర్పు అదే ఎందుకు చచ్చిపోయారు, ఎవరు చంపారు, ఎవరు చంపారు తెలియదా, దొంగ కేసు పెట్టారు లాక్డౌన్ చెప్పారు చెప్పి అంట ఎవరు చంపారు వాళ్ళు. అయితే పూజారి గారు చెప్పిస్తారు ఏంటంటే, వాళ్ళకి ఆయువు మూడింది, విడుగుపడ్డ ఆయువు మూడకపోతే వాళ్ళు చచ్చిపోరు, ఆ టయానికి వాళ్ళ ఆయువు మూడింది, వాడి చేతుల్లో కత్తి వచ్చింది, వాళ్ళు నరికారు. ఇది సహజమే, ప్రకృతి సహజమే అని చెప్పి చెప్పారు. తీర్పు దానికి అనుసంధానం చేసి ఆ మూడు పాయింట్లు ఉన్నాయి. అది ఒకసారి మీరు చదివితే పూజారి చెప్పింది మనుధర్మ శాస్త్రం, అట్లాగే తీర్పు. పూజారి జడ్జి అంటే ఏం చేశారంటే, అదేదో సినిమాలో చెప్తారు, హత్య చేస్తాడు జీవన బతికిస్తాడు లెవెల్ అయిపోయింది జీవితం. అట్లాగే ఇక్కడ కూడా ఇది సహజమండి, దేవుడు చేయించాడు అని చెప్తున్నాడు. దేవుడు చేయించాడు, ఆడికి ఆయు మూడిందంటే ఏంటి, దేవుడు ఆ టైం అయిపోయిందని చెప్పి చెప్తున్నాడు. పూజారి చేత తెప్పించాడు, జడ్జి చేత తెప్పించాడు. అందుకనే మనకున్నటువంటి జంతువు కన్నా హీనమైనటువంటి బ్రతుకు నుంచి మనం రాజ్యాంగ రక్షణ సంపాదించుకున్నాం. కానీ ఇందాక రాంబాబు గారు అన్నట్లుగా మనం ఎంతసేపటికి మన ఇళ్లలో మనం కూర్చుంటున్నాం. అంబేద్కర్ గారు ఆవేదన వ్యక్తం చేసినట్లుగా మీ అందరూ మీ కులం వైపు చూస్తూ, మీ కమ్యూనిటీ వైపు చూస్తూ దాన్ని మరి ప్రగతి పదంలోకి తీసుకురావాల్సింది పోయి మనం ఎవరిళ్ళలో వాళ్ళు కూర్చొని అంబేద్కర్ గారు పొట్టలు పెంచుకొని మనం క్లర్కుల మాదిరిగా తయారయ్యి మీరందరూ ఇక్కడికి వచ్చారు ఆసక్తితో, కమ్యూనిటీ మీద మీకు ప్రేమతో వచ్చారు మీ అందరికీ జయములు తెలియజేస్తాం. సరే ఇస్తాక జోసఫ్ చేత చెప్పించినటువంటి విషయాలు చివరికి వచ్చాము. జోసఫ్ చేత చెప్పించినటువంటి విషయాలు చూస్తే మీ అందరూ మనందరం దాదాపు తీర ప్రాంతం అండి. తీర ప్రాంతంలో మన పాత స్మృతులు మనకు గుర్తొస్తూ ఉంటాయి. ఆ నేపథ్యంలో రచయిత ఒక ఒక సన్నివేశాన్ని చెప్తారు. హిందూ దేవుళ్ళు మనం చూస్తే రామరాజ్యం గురించి దాన్ని మాట్లాడుతాం. రాముడు ఒక దళితుణ్ణి తల నరికేశాడు అని రచయిత దాన్ని రాసి చూపిస్తారు. అంటే దేవుళ్ళు అనేవాళ్ళు నీకు మంచి చేయకపోతే, నీ మంచి గురించి ఆలోచించకపోతే, నీ మీద వివక్ష చూపిస్తే నీ కాళ్ళు దేవుడు కాదు. కొట్టేను మనదని చెప్పి మనం గుమ్మించుకుంటామా అని రాస్తారు రచయిత. దేవుడు మనవడు ఎలాగవుతాడు, దేవుడు మనవడైతే మనల్ని కుమ్మితే మన దేవుడు అవుతాడా, ఎలాగో చూసా. ఇక్కడ అంబేద్కర్ గారు ఎక్కువ చెప్తారు ఏంటంటే, యూ షుడ్ పొజెస్ ద సైంటిఫిక్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్, శాస్త్రీయ దృక్పథం ఉండాలి. అంబేద్కర్ గారు అలా ఆలోచించకపోతే ఆయన కూడా అదే రకమైనటువంటి స్థితిలో ఉండేవారు. ఆయన కొలంబియా లాంటి విశ్వవిద్యాలయాల్లో చదివి ఆయన వెస్టర్న్ థాట్ పాశ్చాత్య భావం నేర్చుకున్నారు, రేషనల్ అయిన రేతు పద్ధతులు నేర్చుకున్నారు, అలా ఆలోచించమని చెప్తున్నాడు రచయిత. ఇక్కడ ఒకసారి మీరు ఆలోచిస్తే, నేను వచ్చిన తర్వాత అంబేద్కర్ సిద్ధాంతం వచ్చిన తర్వాత నేను ఒక రెండు మూడు ఉదాహరణ చెప్తాను. చాలామంది మనతో పాటు తిరిగేవాళ్ళు ప్రగాఢమైనటువంటి సనాతన హిందూ తత్వం కలిగిన వాళ్ళు సేనిక రాష్ట్రాధ్యక్షుడు సుభాష్ చంద్రవాసం కోరుతుంది. నేను కొన్ని పేర్లు చెప్తాను. మనకి ఎయిమ్ లో పనిచేస్తున్నటువంటి రాష్ట్ర నాయకులు ఎన్ వెంకటేశ్వర గారు, నాతో పాటు గుంటూరు జిల్లాలో పనిచేస్తున్నటువంటి గుంటూరు జిల్లా ఇన్ఛార్జ్
కొత్త నంది మోహన్. నా కాలేజీలోనే నాతో పాటు నా సహచరుడిగా బాటనీ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నటువంటి తిరుపతి సార్, తీవ్రమైనటువంటి ఇంకా పేరు సరిపో వీళ్ళు ఈ రోజున చాలా తటస్థంగా అసలు అంటే ఇవన్నీ సునీల్ కుమార్ గారి ప్రసంగాలు విని ఈ పుస్తకం కూడా చదవాలి అయితే కొట్టేరు మొదలైన మనం గుర్తించుకుంటాం అనేది యాక్ట్గా చెప్పినటువంటి వ్యక్తిగా. మరి వాళ్ళందరూ అంబేద్కర్ సింగ్యా మిషన్ వచ్చిన తర్వాత ఉమ్మడి రక్త భావనను తీసుకొచ్చిందనే విషయాన్ని మీరు గుర్తించారా? మతం అనేది హిందూ అయినా క్రైస్తవుడైనా లేకపోతే బుద్ధిస్ట్ అయినా మన అందరం ఒకటే కమ్యూనిటీ, ఒకే రక్తం అనేటువంటి ఒక ఉమ్మడి భావనని తీసుకొచ్చింది అంబేద్కర్ సింగ్యా మిషన్. ఇదివరకు చాలామంది మనవాళ్ళు మరి స్వామి మాలలు అవి వేసేవాళ్ళు. దానికన్నా నా కమ్యూనిటీ దగ్గరికి వెళ్ళి నేను నా దశం భాగాన్ని ఆ కమ్యూనిటీకి ఖర్చు పెడితే అది ఎంతో మేలు చేస్తుంది అని చెప్పి ప్రతి మీటింగ్లో నల్లి మోహన్ గారు చెప్తా ఉంటారు. రెండు రోజుల అలాంటి గొప్ప మార్పులు తీసుకొచ్చినటువంటి ప్రశ్నించే దమ్ము ధైర్యం ఎక్కడ? మనం పల్లెటూరు వెళ్ళి ఎవరైనా డబ్బులు అడుగుతున్నాం, దందాలు అడుగుతున్నాం, దందా చేస్తున్నాం, చేయట్లేదు. అందుకని ది ఎంటైర్ పాపులేషన్ ఆఫ్ అవర్ కమ్యూనిటీ షుడ్ ర్యాలీ బిహైండ్ ఆ విషయాన్ని మనం ప్రతి ఊరిలో చెప్పాల్సిన అవసరం ఉంది. సరే, ఇందాక నేను చెప్పాను కుంటి జోసఫ్ అని ఆయన ఏడుస్తూ మనకు కూడా ఏడుపిస్తాడు. రచయిత అది అంత బాగా రాశారు ఎందుకంటే ఆయన అనుభవించారు. నేను ఇంటర్మీడియట్ ప్రసిద్ధి అవుతున్నాను నాగరాజు ఊర్లో, వాళ్ళ ఊర్లో ఒక కమ్యూనిటీ ఆదిపత్య కులం వాళ్ళు ఊరు మీద పడి నిజానికి గొడవ మాయం ఎక్కడ మాయకులు జరిగిన మన వాళ్ళు మీరు వేసుకుంటాము తప్పు మీరే వీళ్ళే ఊరు మీద పడి ఇల్లు కాల్చేశారు, పదుల సంఖ్యలో ఇల్లు కాల్చేశారు. చాలా గౌరవం ఉంటుంది. ఎందుకు కాల్చారంటే దానికి నేపథ్యం కూడా రచయిత సలోమన్ రాజు ఒక అగ్రకులము అమ్మాయిని ప్రేమించినప్పుడు ఆ నేపథ్యంలోనే ఇది జరిగింది అని చెప్పి అత్యాకారం జరిగింది. అలాంటి సంఘటనే ఎప్పుడో 89లో జరిగింది. ఒక శోభన్ బాబు అనేటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థి చాలా అసక్యుగా కమ్యూనిటీస్ కొరత ఉండి మరి కాలేజీకి వస్తా ఉంటే అతన్ని ఎలాగైనా చంపాలనే ఉద్దేశంతో అతన్ని చంపేడు. మరి అలాంటి విధి జరుగుతుంది. మరి ఇంతమంది అడుగుతున్నా స్పందించకపోతే ఎలా? అంటే నా కమ్యూనిటీ ఏమైపోయినా పర్లేదు అనేటువంటి స్థితిలో ఇప్పుడు ఈ రచయిత ఉన్నారా అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. సరే, ఇదంతా మనం టూ పుస్తకాన్ని ఎందుకు చదవాలంటారంటే ఎంతోమంది టూ పుస్తకాన్ని చదివారు. చదివి ఆ నేపథ్యంలో సమాజాన్ని సోషల్ ఆర్డర్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం నేను అదే చెప్పాను. టూ పుస్తకం ఇవ్వబడ్డ వాళ్ళంతా దయచేసి 2 సార్లు 3 సార్లు చదివితేనే అర్థం, లేకపోతే ఎందుకంటే దానిలో ఒక్కొక్కసారి డైలెక్ట్ మారిపోవాలి, స్థానిక భాష మారిపోవాలి, కొన్ని ప్రాంతాల వరకు అర్థం మళ్ళీ చదవాలి. నేనే 2 సార్లు చదివాను, నేను మళ్ళీ చదవాలి. అందుకని చెప్పి టూ పుస్తకం అనేటువంటి విషయాన్ని చదివితే టూ పుస్తకం నేపథ్యంలో మీరు మాట్లాడచ్చు. టూ పుస్తకంలో మన అధ్యక్షులు ఎంత ప్రభావితమై సామాజిక వివక్ష మీద ఎలా ప్రతిస్పందించారు అనేది మొత్తం దానిలోనే ఉంది. దానికి సునీల్ కుమార్ గారు అంబేద్కర్ సంబంధించినటువంటి రచనలు ఎన్నో చదివి ఆ కోణంలో మరి సమాజాన్ని అర్థం చేసుకోవడం మీకు తెలుసా? లేదు మళ్ళీ ఒక చెప్తున్నాను, సునీల్ కుమార్ గారు సామాజిక శాస్త్రం సోషల్ సైన్స్ ఆయన చదివింది సోషియాలజీ వాళ్ళు డిబేట్ ఉంటారు ఈ వ్యవస్థ ఎలా ఉంది ఏంటి. ఆ కోణంలో వాళ్ళు అర్థం చేసుకున్నంత మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు అర్థం చేసుకుని సరళమైనటువంటి భాషలో మన కోసం మళ్ళీ ఎవరు ఇబ్బంది పడకుండా ఎవరిని బూతులతో దూషించకుండా చక్కగా రాశారు. అందుకనే అంబేద్కర్ సింగ్యా మిషన్ ఏం చెప్తుందంటే వాట్ ఎవర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేస్ అంబేద్కర్ ఇండియా మిషన్ సేస్ ద సేమ్ థింగ్.
మనం ఎక్కడ మీరు చూస్తూ ఉంటారు యూట్యూబ్లో అక్కడ ఎక్కడ తొడలు కొట్టేవాళ్ళు దేశాలు వేసేవాళ్ళు మరుపు పంపుదానేవాళ్ళు మనం దీనికి ప్రతిస్పందించి రెచ్చిపోయి కొన్ని గ్రామాల్లో వివిధ రకాల ఘటనలు అక్కడికి వెళ్ళి ఆ రెచ్చిపోయి మాట్లాడిన యూట్యూబ్లో మాట్లాడిన వ్యక్తి వాళ్ళని రెస్క్యూ చేస్తారా ఒకసారి మనం అందుకని అంబేద్కర్ గారు చెప్పినటువంటి మాట చెప్పి లాస్ట్లో ముగిస్తాను. అంబేద్కర్ గారు ఏం చెప్తారంటే హోల్డ్ ఫాస్ట్ టు ది కాన్స్టిట్యూషనల్ మెథడ్స్ ఇన్ సాల్వింగ్ యువర్ సోషల్ ప్రాబ్లమ్స్. మీరు నరకొద్దయ్యా తప్పదు. అంబేద్కర్ గారు ఎప్పుడైనా చెప్పడా రక్తపోటు తినించడా నరకమని చంపమని అన్నాడా ఎక్కడా? ఆయన అనకుండానే శాంతియుతంగా తన తన సామాజిక పరిస్థితుల్ని చక్కదిద్దడానికి ప్రయత్నం చేశారు. ఆయన ఆయన బ్యాటర్ను మనకు అందించారు ముందుకు తీసుకెళ్ళండి. అంబేద్కర్ సీనియర్ మిషన్ కూడా అవే పాటిస్తారు. ఎక్కడ కొట్టమని తమ్ముకొని చెప్పరు. మీరు మీ సామాజిక సమస్యలను పరిష్కరించుకోవడంలో రాజ్యాంగ బద్ధ పద్ధతులకి కట్టుబడి ఉండండి అని అలాగే మనం చేస్తాం. దయచేసి అవన్నీ మరి గమనించి మీరందరూ మంచి వక్తలుగా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మన కమ్యూనిటీ ప్రజల్ని ప్రతి పల్లెలో గ్రామంలో ప్రభావితం చేయాలని చెప్పి మరి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి వెయిట్ తెలియాలి. థ్యాంక్ యూ. ట్రూ ట్రూ అనగానే ఒక మనిషిని చూసి మనం ట్రూ అంట మీ అందరికీ తెలుసు. ట్రూ అని ఒక ఐపీఎస్ ఆఫీసర్ ట్రూ అన్న పార్లమెంట్ కాకినాడ పార్లమెంట్ ఎన్నర్ నరేంద్ర గారి నరేంద్ర రావు ఒక అధికారి చాలామంది ఐఏఎస్ని ఐపీఎస్ని మేధావులను చాలామంది చూస్తారు. చాలా గొప్ప మేధావులు అందరూ కూడా చాలామంది అనేక మేధావులు రావాలి సమాజంలో. కానీ వాళ్ళిద్దరు కూడా సమాజం కోసం ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ ఆలోచించిన విధంగా ఆలోచించలేదని టూ పుస్తకం జరిగిన తర్వాత అర్థం. టూ ఎందుకు చదవాలి అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన ఎలిమినేషన్ ఆఫ్ క్యాస్ట్ బుక్ పుస్తకం ఏదైతే ఉందో గ్రంథం అంటాం దాన్ని 58 పేజీలు ఉంటుంది. దయచేసి చూడండి 58 పేజీ